నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. శాంతిపురం మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రలేఖశేఖర్లు తెలిపారు. తమ కుటుంబంలోని మహిళలు స్నానం చేస్తుండగా స్నానాల గది పైకప్పు లేకపోవడం గమనించిన తమ సమీప బంధువు అయిన వెంకటేష్ అను వ్యక్తి స్నానం చేస్తున్న మహిళలను చూస్తూ అపసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రశ్నించగా అతను మహిళల పై దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురుదాడి చేసి గుడ్డలు చించి అవమానం చేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే సమాచారాన్ని మహిళలు తమ దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను ఆశ్రయించామన్నారు. తమకు న్యాయం చేయవలసిన పోలీసులు కనీసం బాధితుల నుండి ఫిర్యాదు సైతం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు నాయమే చెయ్యాలి, చేసుకుంది చెప్పు, బుండిగా చెప్పు, ఎంతమంది చెప్తాడు కదా, బుండిగా చెప్పు, నాకు చెప్పు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం అప్పలదొడ్డి పంచాయతీ వెంకటేశ్వరానికి చెందిన వాసి నేను. కానీ నాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిసీవ్ కాలేదు, చేసే గారు తీసుకోలేదు. కానీ నాకేం జరిగిందంటే, నమస్కారము, రాళ్ళబుద్ధి రసయ్య గారికి కూడా నమస్కారము. కానీ మన ప్రేక్షకులంతా, టీవీ చూసే ప్రేక్షకులకంతా నేను చెప్పే విన్నపం ఏమంటే, జయ శ్రీనివాసులు నా పేరు, మా తండ్రి పేరు జయజప్ప, వెంకటేశ్వరం నివాసి. కానీ నేను ఎందుకు వచ్చినానంటే, మా ఆడవాళ్ళు ఏమో మా బా నా మరదాలు పిల్లలు నీళ్ళు పోసుకుంటానంటే మా చిన్నాయన కొడుకు వెంకటేశ్వర మనిషి చూసినాడని చెప్పంగా నేను ఆదివారం నైట్ ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఎక్కువగానే మాట్లాడేది నేర్చినాడు. కానీ అప్పటికి నేను పట్టించుకోకుండా బెంగళూరు వెళ్ళిపోయి సోమవారం పొద్దున్న వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత నాకేం జరిగిందంటే, మా ఆడవాళ్ళు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇట్లా మీ తమ్ముడు మీ చిన్నాయన కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు రమ్మని అడిగినాడు. అడిగిన తర్వాత నేను వాడు ఏదో మాట్లాడుకుంటాడు, మీరు పోయి మీ పని మీరు చేసుకోమని చెప్పినాను. కానీ వీరే మాట్లాడారు, వారే మాట్లాడారు, నాకేమీ తెలియదు. తెలిసి తెలియని దానివల్ల నాకేం జరిగిందంటే, అదే నైట్ సోమవారం నైట్ మంగళవారం కదా వాళ్ళు ఇచ్చేసింది, మంగళవారం నాడు మళ్ళీ అట్లే చేసినాడు. కాబట్టి వాళ్ళు మా మరదానులు ఇట్లా బచ్చల్లో స్నానం చేస్తుంటే పైకప్పు లేని బచ్చల్లో అది వాడు తొంగి చూసినాడు, మిద్దనుంటే మిద్దనుంటే తొంగి చూడడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళ ముగ్గుని కూడా చెప్పకుండా మా ఆడవాళ్ళకి చెప్పింది, మా ఆడవాళ్ళు నాకు చెప్పింది. చెప్పిన తర్వాత నేను శనివారం నైట్ ఆదివారం నైట్ ఊరికి వస్తే సోమవారం పొద్దున్న లేచి కూడా నేను వెళ్ళిపోయినాను మళ్ళీ బెంగళూరుకి. వెళ్ళి మా ఆడవాళ్ళు నాకు చెప్పడంతో వాడు ఇంట్లో దూరి 12 గంటల రాత్రిలో కూడా కొట్టినాడు. మా భార్య మా మరదలు స్నానం చేస్తాంటే వాడు తొంగి చూసినాడు. తొంగి చూడడంతో మా ఆడవాళ్ళకు మా మరదలు చెప్పిన తర్వాత ఒకటి గొడవలు అట్లే పెరిగినాయి. పెరిగి అది ఏం చేసిందంటే, వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకోనికి దిగి వాడు కొట్టినాడు మా ఆడవాళ్ళని. కొట్టిన తర్వాత ఇట్లే చేసినాడు, ఆడవాళ్ళు బట్టలంతా లాగి కొట్టడంతో ఆడ వాళ్ళ అమ్మను భరించకుండా పాయసం తాగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరినారు. ఈ విషయం రాళ్ళబూదు గారు ఎస్ఐకి చెప్పిన సో ఆయన మీరు రాజకీయాల్లో లేరు, మీరు మీ కంప్లైంట్ తీసుకోనని ఆయన అనడంతో నేను వేడ్చుకొని అన్నుంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసినాను. వచ్చి ప్రెస్ వాళ్ళను ఆచరించి ప్రెస్ వాళ్ళని పిలిచి మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడుతుంది. మాకు న్యాయమే చేయాలా, అన్యాయం జరగద్దు. మా ఆడవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నుండి మళ్ళీ ఈ డిస్టిక్ మొత్తము మాకు బాధ్యతలు ఉండాలి. కాబట్టి ఇది మీరు దయచేసి అందరూ గమనించి మాకు న్యాయమే చేయాలి, అన్యాయం చేయకూడదు. వాడు వేస్ట్ అయ్యొద్దు, నేను వేస్ట్ అయ్యొద్దు, ఏముందో అదే చేయండా.